Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వెన్నంటి నిలిచేది ఎవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ ముక్త ఏపీ కోసం అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని ప్రకటించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని నిలదీస్తున్నారు. దూకుడుగా వెళుతున్న జనసేనానికి కూడా ఏదో ఒకవైపు నుంచి సాయం అవసరమవుతుంది. అవసరమయ్యే సాయం ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, ఏ రూపంలోనైనా కావచ్చు. రానున్న ఎన్నికలలో జనసేనకు సాయం చేయడానికి ఎవరున్నారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలుగుదేశం బీజేపీ సాయం చేసినా ఆయా పార్టీలు వారి వారి స్వలాభం చూసుకుంటాయి. భారతీయ జనతా పార్టీ అయితే జనసేనను అడ్డం పెట్టుకుని రానున్న ఎన్నికలకు బలోపేతం కావాలని ప్రణాళికలు రచించుకుంటోంది. అధికార పార్టీపై దూకుడైన రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్కు ఎవరో ఒకరు అండగా నిలబడాల్సిన అవసరం కనపడుతోంది. వైసీపీ నుంచి ఎదురయ్యే ప్రతి వ్యూహాలను తట్టుకోవడానికి, పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనకు కుటుంబం నుంచి మద్దతు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రస్తుతం పవన్కు నాగబాబు ఒక్కరే మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా ప్రకటనలకే పరిమితమవుతున్నారు. కానీ నేరుగా బరిలోకి వచ్చి మద్దతు ప్రకటించిన వారే లేరు. చిరంజీవి కూడా తాజాగా తన తమ్ముడు పవన్ను ఉన్నత స్థానంలో చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. సొంత తమ్ముడు కాబట్టి చిరంజీవికి ఆ మాత్రం ప్రేమ వాత్సల్యం ఉంటాయి. అయితే వీటిని వ్యక్తపరిచే తీరును బట్టి జనసేన బలోపేతం అవ్వాలా, ఇలాగే ఉండాలా అనేది ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యులంతా మాటలకే పరిమితం కాకుండా ఎన్నికలకు కనీసం సంవత్సరం ముందు నుంచే ఒకరో ఇద్దరో బయటకు వచ్చి మద్దతు ఇవ్వాల్సి ఉండడమే కాదు, అనుకూలంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి వారంతా ప్రకటనలకి పరిమితమవుతారా, ప్రచారానికి వస్తారా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.